చెన్నై तो జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీని దురదృష్టం వెంటాడింది। ఈ మ్యాచ్ లో చెన్నై నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని ఛేదించాలంటే ఆర్సీబీకి మంచి ఓపెనింగ్ భాగస్వామ్యం అవసరం ఉంది। అలాంటి సమయంలో విరాట్ కోహ్లీ దురదృష్టం కొద్ది అవుట్ అయ్యాడు। ఆ తర్వాత ఫాఫ్ డూప్లెసిస్, గ్లెన్ మాక్స్వెల్ ఇద్దరూ అదిరిపోయే ఇన్నింగ్స్ లాడారు। దీంతో ఆర్సీబీ గెలిచేలా కనిపించింది, కానీ చివరకు 8 పరుగుల తేడాతో ఓడింది। కోహ్లీ దురదృష్టం అక్కడితో ఆగలేదు। ఈ మ్యాచ్ సమయంలో ఐపీఎల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ నిబంధనలను కోహ్లీ ఉల్లంఘించినట్లు తెలుస్తోంది। దీంతో అతని మ్యాచ్ ఫీజులో 10% ఫైన్ వేసినట్లు ఐపీఎల్ వెల్లడించింది। ఐపీఎల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఆర్టికల్ 2.2 కింద లెవెల్ 1 నిబంధనను ఉల్లంఘించినట్లు కోహ్లీ అంగీకరించాడు। ఈ విషయంలో మ్యాచ్ రిఫరీ నిర్ణయమే ఫైనల్ అని ఐపీఎల్ నిర్వాహకులు ఒక ప్రకటన చేశారు। ఈ నిబంధనను ఉల్లంఘించినందుకు కోహ్లీ మ్యాచ్ ఫీజులో 10% జరిమానా విధించినట్లు బీసీసీఐ ప్రకటించింది। అయితే కోహ్లీ ఏం చేశాడని కొందరు అభిమానులు అడుగుతున్నారు। చెన్నై ఆల్రౌండర్ శివం దూబే అవుట్ అయినప్పుడు కోహ్లీ చాలా అగ్రెసివ్గా సెలబ్రేట్ చేసుకున్నాడు। భారీ షాట్లతో విరుచుకుపడిన దూబే 17వ ఓవర్లో కూడా ఒక భారీ సిక్సర్ బాదేందుకు ప్రయత్నించాడు। ఈ క్రమంలో బౌండరీ లైన్ వద్ద సిరాజ్ అందుకున్న సూపర్ క్యాచ్కు పెవిలియన్ చేరాడు। ఈ సమయంలో కోహ్లీ అగ్రెసివ్గా సెలబ్రేట్ చేసుకున్నాడు। దీని గురించే అతనికి ఫైన్ వేసినట్లు తెలుస్తోంది।